శబ్దం మాలా ఉంటాయి అమ్మవారి కళ్ళని, వచ్చి నిలబడ్డాయిటమ్మ నీ కళ్ళు మాలా ఉంటాయిట అన్నాయి. ఏమిటో చీకటి పడితే వాడిపోయేవి, రెండు రోజులు అయ్యేటప్పటికి ఇలా వంగిపోయేవి, మీకు నాకు పోలిక ఏదో అన్నారు కానీ అని ఇలా చూసిందిట. అమ్మవారు కొంచెం అని చూసేటప్పటికి ఆ చిన్ని ఎరుపు జీర తెల్లతామరలో పడింది, ఎర్రగా అయిపోయింది అప్పటి నుంచి ఎర్రతామరలు వచ్చాయి. కాబట్టి అమ్మ గెలిచేశావు. సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే, సఖీ పరిజనంతో హాస్యం ఆడుతుందిట. అప్పుడు హాస్యరసం కనపడింది. కరుణ మయి జనని, అది శంకరుల యొక్క అద్భుతం. శంకరుల పేరు పెట్టుకోలేదు, మయి జనని మా అమ్మ అన్నారు. ఇప్పుడు నేను ఈ శ్లోకం చెప్తే అమ్మ నా వంక చూస్తుంది, మయి జనని దృష్టి సకరుణ, అమ్మ నా వంక శంకరాచార్యులు వారు వచ్చారమ్మా అని సఖీజనం చెప్తే శంకరాచార్యులు వారు వచ్చారా, రమన్ 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 రమ అని నేను ఇలా తలుపు తీసుకుని లోపలికెడుతుంటే అమ్మ నా వంక కారుణ్యంతో చూసావమ్మా, ఆ పద్యం నే చెప్తే శ్లోకం నే చెప్తే నా వంక చూసింది మా అమ్మ, మయి జనని దృష్టి సకరుణ. మరి శాంతరసం ఇది అసలు అద్భుతం, అది కదూ శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళానయనా కదా, శాంతరసం ఉందని చెప్పలేదు శంకరాచార్యులు వారు. ఆయన అన్నారు పునాది లేకుండా ఇల్లుంటుందా, శాంతరసం లేని వాడికి ఇన్ని రసాలు ఉంటాయా, మళ్ళీ చెప్పాలేమిటి, మా అమ్మే శాంతమూర్తి, అమ్మ అంటేనే శాంత, మళ్ళీ చెప్పడమేమిట్రా అన్నారు. అది శంకరాచార్యుల వారి గాంభీర్యం అంటే. కాబట్టి ఆ తల్లి చూపులు అంత గొప్పవి, ఆ తల్లి చూపులు నల్ల తుమ్మెదల బారుల్లో ఉన్నాయి మిరుపు పక్కన. ఆ మాటువంటి చూపులున్నదానివి. అసలు లోకంలో అద్భుతం ఏమిటో తెలుసా, ఉద్ధరించేవాడు అన్న మాట అన్వయమయ్యేది గురువు ఒక్కడికే. ఎందుకనంటే లోకంలో ఎవడైనా సంపాదించిన సమస్త ఐశ్వర్యము ఆయన కడుపున పుట్టిన బిడ్డల కడుతుంది. లోకంలో తన ఐశ్వర్యము తన బిడ్డలకి చెందకుండా ఎవరు తనని గురువుగా నమ్మి ఆశ్రయించారో వాళ్ళకే ఆయన యొక్క విభవమంతా వెళ్ళిపోయేవాడు గురువు ఒక్కడే. గురువు కొడుకు గురువు కావాలని లేదు, గురువు యొక్క హృదయాన్ని అందిపుచ్చుకున్న శిష్యుడికి గురువుగారి యొక్క ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుంది. అంటే ఆయన పాండితి ప్రకర్ష, ఆయన భక్తి శిష్యుడికి చేరుతుంది. మహాత్యాగి లోకంలో గురువు ఒక్కడే. అటువంటి గురువే జనన మరణ చక్రము నుండి తప్పిస్తాడు. అమ్మ నాన్న శరీరం ఇస్తారు, మళ్ళీ శరీరం రాకుండా చెయ్యగలిగిన వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువులు అందరూ కలిపి ఎక్కడుంటారంటే అమ్మవారిలోనే ఉంటారు. ఒక్క అమ్మవారి పాదములకు పువ్వు వేస్తే సమస్త గురు మండలమునకు పువ్వు వేసినట్టు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరు గురువులు అమ్మవారిలో ఉంటారు. ఎందుకుంటారో తెలుసా, ఒకటే కారణం. అందుకే ఆవిడ్ని ప్రధానంగా మూడు పేర్లతో పిలుస్తారు, మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి అని. ఎందుకో తెలుసా, లోకంలో ఏ గురువు ఎలా ఉద్ధరించినా ఈ మూడు రకాలుగానే ఉద్ధరిస్తాడు. కొందరు దృష్టిపాతం చేత అనుగ్రహిస్తారు, అంటే అదే పనిగా సభలు పెట్టి చేయడం గురించి నేను మాట్లాడటం లేదు. దృష్టిపాతం చేత అనుగ్రహించడము అంటే ఒక గురువుగారి జీవితం మొత్తం మీద ఎవరో ఒక్క వ్యక్తిని ఆ సందర్భాన్ని బట్టి అనుగ్రహిస్తాడు. భగవాన్ రమణుల దగ్గరికి ఒక విదేశాల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, చాలా కాలం ఉన్నాడు, ఉండి ఆయనకి విసిగెత్తిపోయింది. ఆయన మౌనంగా అలా ఉంటారు, మనం వెళ్ళడం అక్కడ కూర్చోవడం ఏమిటి తెలుస్తుందిరా, పోదాం ఇవాళ చెప్పేద్దాం అయ్యా వెళ్ళిపోతున్నానని పెట్టేంతా సర్దేసుకుని వెళ్ళాడు. రమణ భగవానులు అలా పడుకుని ఉన్నారు, ఆయన వెళ్ళి కూర్చున్నాడు ఎదురుగుండా. రమణులు అలా చూశారు కళ్ళల్లోకి, దృష్టిపాతం చేశారు, అంతే. అతనికి ఆత్మ అనుభవంలోకి వచ్చింది. అతనే తర్వాత రమణ మహర్షి మీద ఇంగ్లీష్లో వ్రాసిన పుస్తకాల వలన ప్రపంచవ్యాప్తంగా రమణ మహర్షి గురించి తెలిసింది, పాల్ బ్రాంటన్. ఆయన దృష్టిపాతంతో అనుగ్రహించారు రమణులు ఒకప్పుడు. అలా చూపుల చేత గురువు శిష్యుణ్ణి అనుగ్రహిస్తాడు ఒక్కొక్కసారి. ఆ అమృత కటాక్షం చేస్తే శిష్యుల్లో మార్పు వచ్చేస్తుంది. నేను ఇతన్ని శిష్యునిగా స్వీకరించానన్న విషయం శిష్యునికి కూడా తెలియదు, తన అమృత దృక్కుల చేత మారుస్తాడు గురువు. అలా దృష్టిపాతం చేసి మార్చేటటువంటి గురువుల యొక్క మండలి అంతా మీనాక్షి స్వరూపం. రెండవది విశాలాక్షి. విశాలాక్షి అంటే ఆమె ఆలోచిస్తూ ఇలా చూసుకుంటూ ఉంటుంది పిల్లల కోసం. ఇది కమఠ దీక్ష అంటారు, అంటే
తాబేలు ఏం చేస్తుందంటే పిల్లల్ని సముద్రపు టొడ్డుకి వెళ్ళి గుడ్లు పెట్టేస్తుంది. పెట్టేసరి మరిచిపోతుంది ఎక్కడ పెట్టిందో, నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. అది నీళ్ళల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంత పెద్ద ఒడ్డును ఎక్కడ పెట్టాను గుడ్లు మర్చిపోతుంది. మర్చిపోయి నీళ్ళల్లో పడుకుని ఆలోచిస్తుంది, అయ్యో గుడ్లు పెట్టానే, ఆ గుడ్లు ఎలా పిల్లలు అవుతాయో, అవి పిల్లలు అవ్వాలి అని తన ఆలోచనల చేత పొదుగుతుంది. సముద్రంలో ఉన్న తాబేలు యొక్క ఆలోచనల చేత పొదగబడి సముద్రపు టొడ్డున ఉన్నటువంటి గుడ్లు పిల్లలై మళ్ళీ సముద్రంలోకి ఎడతాయి. గురువు ఎక్కడో కూర్చుని శిష్యుడు అభివృద్ధిలోకి రావాలని ఒక వ్యక్తి గురించి పూజ చేస్తూ ఆలోచించి పరదేవతను అడిగాడు అనుకోండి, ఆయన ఎందు మార్పు వచ్చేస్తుంది, అనుగ్రహం ఇచ్చేస్తుంది. అలా ఇవ్వగలిగినటువంటి గురుమండలి యొక్క స్వరూపమంతా విశాలాక్షి. కామాక్షి కుక్కుట దీక్ష అంటారు, స్పర్శ దీక్ష. ఇది సాధారణంగా లోకంలో ప్రజ్ఞ. గురువు శిష్యుణ్ణి అనుగ్రహించాలంటే ఒక్క కుడిపాదమే ముందుకు పెడతారు. ఒక్క కుడిపాదాన్ని ముందు పెట్టి రెండు పాదములు పెట్టరు. ఆ ఒక్క పాదాన్ని పట్టుకోమంటారు శిష్యుణ్ణి. శిష్యుడు ఆ పాదం పట్టుకున్నప్పుడు సంకల్పం చేస్తారు. ఆయన చేసినటువంటి జపంలోంచి కొంత భాగాన్ని శిష్యుడికి ధారబోసేస్తాడు మానసికంగా. ఆయనలో పెనుమార్పు వస్తుంది భక్తిలో. అలా ఉపదేశం చేస్తారు, అందుకని ముట్టుకునిస్తారు స్పర్శ దీక్ష. గురువు తనంత తాను పాదాన్నన్నా చాపుతాడు, లేదా ఈ మూర్ధన్యస్థానమునందు తన అరచేతిని పెట్టి సంకల్పం చేస్తాడు. ఒక్కొక్క చోట కాలి బొటనవేలికి తాడు కట్టుకుని, శిష్యుని యొక్క కాలు బొటనవేలికి తాడు కట్టి తాను జపం చేస్తూ కూర్చుని ఆ జపం యొక్క ఫలితం శిష్యుడికి వెళ్ళిపోయేటట్టుగా, తను ధ్యానం చేస్తూ దాని వలన శిష్యుల్లో మార్పు వచ్చేటట్టుగా చేస్తారు. ఇది స్పర్శ దీక్ష అంటారు, ముట్టుకునిస్తారు. కబీర్దాస్ గారికి రామానందుల వారి దగ్గర ఎలా అయినా మంత్రోపదేశం పొందాలని కోరిక. ఆయన మహమ్మదీయుడు, కబీర్దాస్ గారు అనుకునేవారు లోకంలో అలా. అందుకని కబీర్దాస్ గారికి మంత్రోపదేశం రామానందుల వారు చెయ్యరు. ఎలా, రామానందుల వారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో గంగ ఒడ్డున రామనామం చెప్తూ పెడతారు. ఇది తెలుసు కబీర్దాస్ గారికి. చీకట్లో గంగ ఒడ్డున నేల మీద పడుకున్నాడు ఆయన బోర్లా. రామానందుల వారు సంతోషంతో రామచంద్రమూర్తి మీద పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతూ తొక్కారు. కాలు ఆయన మీద పడింది, కబీర్దాస్ గారి మీద. పాట ఆపి అయ్యయ్యయ్యయ్యో అన్నారు, మనుష్య శరీరమే అని. కబీర్దాస్ గారు లేచి కూర్చున్నారు. ఆయన అన్నారు, రామరామా నాన్న తొక్కానా, అయ్యయ్యో అన్నారు. ఏం పర్వాలేదు గురువుగారు అన్నారు. గురువుగారు కాలు పెట్టి తొక్కి రామరామా అన్నారు కాబట్టి రామానందులు నా గురువే అని రామనామం పట్టుకుని కబీర్దాస్ అంత గొప్పవారైపోయారు. ఒక్కొక్క చోట గురు సంకల్పం లేకపోయినా శిష్యుని యొక్క అనన్యమైన భక్తి చేత గురువు అయిపోతాడు, అయిపోయి రక్షిస్తాడు గురువుని. ద్రోణాచార్యుల వారి దగ్గర ఏకలవ్యులు అలా నేర్చుకోవాలా, గురి గురువు. కాబట్టి స్పర్శ దీక్ష ఇచ్చేటటువంటి గురువులందరూ కామాక్షి స్వరూపం. ఈ ముగ్గురు గురువుల ద్వారా వచ్చేటటువంటి సమస్త జ్ఞానము శారద. కాబట్టి సమస్త గురుమండలి ఇలాగే అనుగ్రహిస్తుంది. కాబట్టి అందుకే ఒక గురువు ఒక శిష్యుడికి జీవితంలో ఇచ్చే విశేషానుగ్రహం ఏమిటో తెలుసా? ఇక ఆయన జీవితం పండిపోయింది అని గుర్తు ఏమిటంటే, గురువు ఎంతో పొంగిపోతే శిష్యుణ్ణి పిలిచి దగ్గరికి రమ్మని, నీకు కావలసినంతసేపు ఉంచుకో అని తన రెండు కాళ్ళు ఎత్తి శిష్యుడి యొక్క తల మీద పెడతాడు. ఆ శిష్యుడి తల మీద గురువుగారు రెండు పాదములు ఉంచారు అంటే ఆ శిష్యుడు తరించిపోయాడని గుర్తు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తన జీవితం మొత్తం మీద ఒక్కరిని అనుగ్రహించారు. అలా దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం సంస్కృతంలో ఒక వ్యక్తి చేస్తే, ఆయన్ని దగ్గరికి రమ్మని రెండు కాళ్ళు ఎత్తి ఆయన తల మీద పెట్టి నీకు కావలసినంతసేపు ఉంచుకో అన్నారు, అనుగ్రహించారు. గురు పాదముల నుండి అమృతస్రావం అవుతూ ఉంటుంది. అందుకే సమస్త తీర్థ సారము ఆ పాదముల అడుగునుంటుంది. గురువు తనంత తానివ్వాలి, బలవంతంగా మీరు పెట్టుకోవడం కాదు. గురువు తాను సంతోషించి పాదములను ఉంచితే సమస్త తీర్థ సారము అమృత బిందువులు లోపలికి చేరుతాయి. అదే ఒక గురువు ఒక శిష్యుడికి ఇచ్చేటటువంటి అద్భుతమైన కానుక. అది బహుశ నాకు తెలిసి ఒక గురువు తన జీవితంలో ఎవరో ఒక్క శిష్యుడిని అనుగ్రహిస్తాడలా అనుకుంటే, అనుగ్రహించాలనుకుంటే తప్ప అదే పనిగా అలా ఎవరిని అనుగ్రహించరు. కాబట్టి సమస్త గురుమండల రూపిణి ఆమె చూపులలోనే ఉంది.
మీనాక్షి చూపులలో, కామాక్షి చూపులలో, విశాలాక్షి చూపులలోనే గురు మండలి అంతా ఉంది. అందుకే ఆమె గురుమండల రూపిణి. ఆవిడ పాదముల మీద వేస్తే పువ్వు గురువుకి అందినట్టే. అందుకే పొద్దున్న హారతి ఇచ్చేటప్పుడు ఆవిడకిచ్చి ఆయనకిచ్చాం. కారణం, ప్రస్తుత పీఠాధిపతులు, దానికి ముందున్న పరంపర గురుపాదుకలను ఆయన కూడా అర్చన చేస్తారు. వాళ్ళ గురువుగారి పాదుకల్ని భారతీతీర్థస్వామి అర్చన చేస్తారు. అయినప్పుడు ముందు పూర్వాచార్యులందరూ ఎక్కడున్నారు? అమ్మవారిలో ఉన్నారు. అమ్మవారి నీరాజనం ఆయనకు అందించాలి. అందుకని అక్కడిచ్చి ఇక్కడిచ్చాం. కాబట్టి ఆమె గురుమండల రూపిణి, ఇది ఆమె చూపుల చేత తెలుస్తూ ఉంటుంది. అందుకే ఒక్కొక్కచో పరదేవత పాదములు పట్టుకున్నవాడికి పరదేవతయే గురువయ్యి అనుగ్రహిస్తుంది. ఆమె గురువై లోకమునకు విద్యను అందించింది. అసలు ఆవిడికి సంబంధించిన విద్య ఎవరికి తెలియదు లోకంలో. ఆమె అడిగితే నందీశ్వరుడికి చెప్పింది, నందీశ్వరుడి ద్వారా లోకానికి అందింది. అందుకనే నంది విద్యా నటేశ్వరీ అని, నందీశ్వరుడి ద్వారా లోకానికి అందింది ఆ విద్య. కాబట్టి అటువంటి గురుస్వరూపం ఆ తల్లి. కాబట్టి అమ్మా, నీ చూపులలో కేవలం ఇక్కడ కోరిక తీర్చడం కాదమ్మా, మళ్ళీ పుట్టకుండా చెయ్యగలిగినటువంటి గురు మండలి అంతా నీ చూపుల్లోనే ఉంది. ఆ చూపులంత గొప్పవమ్మా. అందుకే మధ్యే సౌదామిని మధులిహాన్ మాలికాం రాజయంతి, అటువంటి చూపుల మాలలు కలిగినటువంటి తల్లి. ఇక మూడవ పాదం దగ్గరికి వస్తే హంసారావం వికచకమలే మంజుముల్లాసయంతి. ఒక కమలం అంటే బాగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులో మనకి హంస యొక్క రవం అంటే హంస చేస్తున్నటువంటి ధ్వని వినపడుతోంది. అలా ఉంటుందా లోకంలో ఎక్కడైనా? హంస కదిలితే హంసధ్వనులు వినపడతాయి. హంస అరిచిందనుకోండి, అప్పుడు హంస చేసినటువంటి ఆ ధ్వనులు వినపడతాయి. కానీ మూకశంకరులు అంటున్నారు, అమ్మ బాగా విచ్చుకున్న ఒక పద్మం దగ్గర హంస యొక్క ధ్వనులు వినపడ్డాయన్నారు. అంటే అమ్మవారి పాదమే ఆ బాగా విచ్చుకున్నటువంటి పద్మం. అమ్మవారు నడిస్తే హంస నడిచినట్టు ఉంటుంది. మరాళి మందగమన, దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు దాని రహస్యం, ఊపిరుల వెంట అమ్మవారు తిరుగుతుంది. ధ్యానమునందు ఊపిరి మందగిస్తుంది, మెల్లగా తీస్తాడు. అందున కుడిముక్కులోంచి వెళ్ళేది ఎడమ్ముక్కులోంచి, ఎడమ్ముక్కులోంచి వెళ్ళేది కుడిముక్కులోకి మారిపోతుంది. పతంజలి యోగ రహస్యం అది. అది మీరు గమనిస్తానంటే కుదరదు ధ్యానంలో, ఎందుకంటే మీరు ధ్యానమునందు ఉంటారు కాబట్టి. అది తిరగబడుతుంది, ఆ ఊపిరి తిరగబడి ధ్యానం చేస్తుంటే ఊపిరి మెల్లగా అయిపోయి తీసి విడిచిపెడుతున్నప్పుడు పరదేవత యొక్క పాదములు కనపడతాయి నడుస్తూ. అప్పుడు ఆ పాదములు, పాదములకు ఉన్న మంజీరములు, మంజీరముల యొక్క ధ్వని, అమ్మవారి వడ్డాణం, వడ్డాణానికున్న చిరుగంటలు, అమ్మవారి మంగళసూత్రాలు ఇతర గొలుసులతో ఒరుసుకున్న ధ్వనులు వినపడుతుంటాయి. గాజుల గలగలలు అవిని ఆ ధ్యానమునందు అలా చూడగలిగిన వాడెవరున్నాడో వాడు మరాళి మందగమన, వాడు హంస. ప్రతి ఊపిరిలో అమ్మవారిని అలా చూడగలిగిన వాడు పరమహంస. పరమహంస పరివ్రాజకాచార్య అంటారు. అంటే మనతో మాట్లాడుతున్నట్టుంటారు, సమాధి యందు లోపల పరదేవత యొక్క పాదముల కదలికలని లోపల చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. ఆ స్థితికి ఎదిగిపోయినటువంటి వాళ్ళని పరమహంసలు అంటారు. వాళ్ళు జగత్తుని, బ్రహ్మాన్ని వేరు చేసి బ్రహ్మమును అనుభవిస్తూ జగత్తుని విడిచిపెడతారు. తురియావస్థలో ఉన్నారంటారు, సర్వావస్థ వివర్జిత, ఆ స్థాయిలో నిలబెట్టేస్తుంది ఆవిడ. అలా నిలబడిన వాడు బ్రహ్మమును తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆయనే బ్రహ్మమైపోతూ ఉంటాడు. ఈ భూమి మీద నడయాడుతున్న పరమేశ్వర స్వరూపాన్ని పొందుతాడు, జీవం ముక్తుడయి ఉంటాడు. కాబట్టి అదిగో అటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మన కోసమని మళ్ళీ మాట్లాడుతుంటారు. లేకపోతే వాళ్ళకి మాట్లాడవలసిన అవసరం లేదు. గురువందనం చేదు పదవాక్య ప్రమాణ పారావార పారీణ అంటుంటారు. పదవాక్య ప్రమాణ పారావార పారీణ అంటే ప్రమాణవాక్కులైనటువంటి ఉపనిషత్తులు, ఆ తర్వాత బ్రహ్మసూత్రములు, ఇటువంటి మహాసముద్రమునంతటినీ కూడా ఈది తెలుసుకుని అవతల ఒడ్డున నిలబడి మనకి చెప్పగలిగిన వాడిని పదవాక్య ప్రమాణ పారావార పారీణ అని పిలుస్తారు. అటువంటి గురుస్వరూపమై నిలబడతాడు. పరదేవతానుగ్రహంతో వారికి ఆ జ్ఞానము భాషిస్తుంది. అందుకే వారి గొప్పతనం అంతా ఎక్కడుంటుందో తెలుసా? అది గ్రంథముల వలన వచ్చిన జ్ఞానం కాదు.
వారు భగవతితో సమన్వయం అవుతూ ఉంటారు. టీవీ చూడండి, ఏరియల్ ద్వారా అందుకుంటూ ఉంటుంది, ఆకాశంలో ఉన్న విషయాన్ని అందుకుని మీకు బొమ్మ చూపిస్తూ ఉంటుంది. మీరు బొమ్మ తీసుకెళ్ళి ఇది చూపించింది దాని దగ్గర పెట్టారనుకోండి, అది చూపించదు. అది ఆకాశంలోంచి వస్తున్నదాన్ని పుచ్చుకుని మీకు చూపించినట్టే వాళ్ళు బ్రహ్మముతో పరదేవతతో ఎప్పుడు సమన్వయం అవుతూ ఉంటారు. అందుకే వారికి తట్టకపోవడం అన్నది ఉండదు. ఇక అన్నీ అలా ఎందుకు తడతాయంటే పరదేవతతో సమన్వయంలో ఉంటారు. ఆ సమన్వయంలో ఉండడంలో ఆమె ద్వారా వస్తూ ఉంటుంది శక్తి, ఆ శక్తి వాక్కులుగా ప్రకటనమవుతూ ఉంటుంది. అలా మహాత్ములైన వారు, అందుకే పుస్తకం చూడకుండా ఎంత గొప్ప విషయం చెప్పండి వారు చెప్పేవారు. మీకు చాలా దగ్గర తెనాలి అని ఒక ఊరు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ఒక మహానుభావుడు, వారి తండ్రి గారు రామాయణం రాశారు. వారి తండ్రి గారు రామాయణం రాస్తే పరమాచార్య స్వామి వారి పాదయాత్ర వచ్చారు. మా నాన్నగారు రామాయణం రాశారండి అని ఇలా చూపించారు. పరమాచార్య స్వామి వారు అన్నారు, ఏది నాకు సెట్టి అన్నారు. రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు, మీరు తమిళదేశం వారుగా తెలుగు పుస్తకాలు మీకెందుకు అన్నారు. తెలుగు రాకపోతే తెలుగు రాదు కాబట్టి రామాయణం కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకుంటా, నీకెందుకు ఇయ్యి అన్నారు. రామాయణం ఇచ్చారు. ఇస్తే తర్వాత ఒకసారి రాఘవనారాయణ శాస్త్రి గారు స్వామివారిని కలుసుకోవడానికి వెళ్ళారు. ఈయన పైకెక్కుతుంటే ఆయన కుటీరంలోకి వచ్చి ఈ వీళ్ళ తండ్రి గారు రాసిన రామాయణ పద్యాలు చదువుతున్నారు. తెల్లబోయారు రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయన పుస్తకాలు చదవడం కాదు, సత్యదండంతో ఇలా తోసేవారు, తోసి అక్కడ పెట్టమనేవారు. ఆయన కరుణాదృక్కులతో అలా చూశారనుకోండి అందులో సారం పట్టేసుకునేవారు అంతే. ఆయనకి తెలిసిపోయి ఆయన ఒకసారి రాఘవనారాయణ శాస్త్రి గారిని అడిగారు, మిగిలిన రామాయణాలకి మీ నాన్న వ్రాసిన రామాయణానికి తేడా ఏమిటో తెలుసా అని అడిగారు. ఏమిటండి అన్నారు ఆయన, మీ నాన్న ఒక గొప్ప విషయం చెప్పాడు, సీతమ్మ తల్లిని పరిచ్ఛేదించడానికి ఎవరో ఒక చాకలివాడన్న మాట కారణమని లోకం చెప్తారు, మీ నాన్నగారు ఏం చెప్పారో తెలుసా? భూమి కూతురు కదూ సీతమ్మ, భూదేవి యొక్క కూతుర్ని తాను పెండ్లాడాడు, బాగుంది. రాముడికి పట్టాభిషేకం అయిపోతే ఆయన చక్రవర్తి కనుక ఇప్పుడు ఆయన భూమిపతి. ఇప్పుడు భూదేవి ఆయనకేమైంది? భార్యాస్థానాన్ని పొందింది. భూదేవి భార్యాస్థానంలో ఉంటే భూదేవి కూతురు భార్యాస్థానంలో ఎలా ఉంటుంది? అందుకని అడవులకు పంపించాడు ధర్మాత్ముడు కనుక అన్నారు. మీ నాన్నగారు ఈ కారణం చెప్పారు, చదివావా అన్నారు. రాఘవనారాయణ శాస్త్రి గారు విరుచుకు పడిపోయారు అంతే వెనక్కి. అమ్మ బాబోయ్, ఆయన చదివేవారు కాదు, మీకు తెలుసుగా సత్యదండం పెట్టి ఇలా తోసేవారు అంతే. సత్యదండానికి పుస్తకం తగిలిందంటే ఆయనకి తెలిసిపోయింది, గ్రహించేసేవారు. సమాధిలో ఇలా ఉండి చెప్పారంటే అది ఏ శ్లోకమైనా భాష్యం వెళ్ళిపోతుంది, ఎంత వేదాంతంలోంచైనా వెళ్ళిపోతుంది. ఎక్కడిది అంటే పరదేవతతో ఆయనకి అనుసంధానం. ఆ స్థాయిని పొందుతారు కొందరు మహాపురుషులు. భగవాన్ రమణులు చెప్పేవారు, ఆయన ఏం చదువుకోవాల, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎంత వేదాంతం గురించి అడిగినా చెప్పేవారు ఆయన. ఎక్కడిది? పరదేవతతో అనుసంధానం. అది గురువు ఆ స్థాయిని పొందేస్తాడు అమ్మవారి అనుగ్రహంతో. ఆమె చూపులంటే అంత గొప్పవండి. మూకశంకరులు తినే చెప్పారనుకుంటున్నారా? అమ్మా, అటువంటి తల్లి పద్మము పక్కన హంస యొక్క ధ్వనులు వినపడుతున్నాయి అంటే నీ పాద మంజీరముల యొక్క ధ్వని అంత గొప్పది. పాదపద్మము పాదపద్మము అంటాం, అంటే అమ్మవారి పాదము పద్మమైతే నువ్వు భృంగం అవ్వాలి అని. నువ్వు తుమ్మెదవై ఆ పాదముల యందు నీ దృష్టి పెట్టి పరమ సంతోషంతో పరమ భక్తితో ధ్యానం చెయ్యాలి ఆవిడ పాదాలని. అలా ఎవడు భృంగమై నిలబడతాడో వాడికి సమస్త కటాక్షం ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, అమ్మా లోకంలో పద్మాలన్నిటికీ ఓ కోరిక పుట్టింది. అమ్మవారి పాదపద్మాలు పాదపద్మాలు అంటారు కదూ, ఆ పాదముల దగ్గరికి వెళ్ళి ఆ పద్మాలు చూసాయి, మాలా ఉంటాయంటారు ఈ పద్మాలు, అమ్మవారి పాదాలు మాలా ఉంటాయా అని చూసాయి. వాటికి అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రీయమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం అన్నారు. పద్మాలు అన్నాయిట, చీ 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 చీ, ఎంత పాపం చేశాను రా, మనలా ఉంటాయి అమ్మవారి పాదాలన్నాం,
హిమానీహం తవ్యం, మంచు పడితే చెదిరిపోయి రేకులిలా వంగిపోయి పడిపోతాం మనం. అమ్మ మంచుకొండ కూతురు, హిమవత్ పర్వతంలో పుట్టింది. హిమాలయ పర్వతానికి పుట్టి హిమాలయ పర్వతాల్లో పెరిగి హిమాలయాల్లో ఉన్న కైలాసంలో వర్ధిల్లుతున్నటువంటి తల్లి యొక్క పాదములకు మంచు పడితే పడిపోయేటటువంటి మనకి పోలిక. పైగా మనం హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశచరమ భాగే చ విశదౌ. పద్మం రాత్రి ముడుచుకుంటుంది, తెల్లవారకట్ట విచ్చుకుంటుంది. మనం రాత్రి అయితే పడుకుంటాం, తెల్లవారితే లేస్తాం. అమ్మ పాదములు అలా పడుకుంటాయా? అహర్నిశలు ఎక్కడ ఏ భక్తుడు ఎవరు పిలుస్తారో అని ఆ పాదపద్మములు సర్వదా కాపాడడానికి సిద్ధంగా ఉంటాయి. రాత్రి నిద్రపోయే పొద్దున్న లేచే మనకి అహర్నిశలు భక్తులను కనిపెట్టుకుని ఉండే ఆ పాదాలకి పోలిక. పైగా మన దగ్గర స్వార్థం ఉంది. వరం లక్ష్మీ పాత్రం, లక్ష్మీదేవిని తీసుకొచ్చి మనలో కూర్చోబెట్టుకున్నాం. మనం అమ్మవారికి పద్మస్థానం, లక్ష్మీదేవిని మనలో కూర్చోబెట్టుకున్నాం. అమ్మవారి పాదాలు శ్రీయమతి సృజంతౌ సమయినాం. అమ్మవారి పాదములను భక్తితో పూజ చేసే వాళ్ళకి ఆ పాదాలు లక్ష్మీదేవిని ఇస్తాయి. లక్ష్మిని దాచుకున్న వాళ్ళం మనం, లక్ష్మినిచ్చేవి ఆ పాదాలు. మనకి అమ్మకి పోలిక. కాబట్టి సరోజం తత్పాదౌ జనని జయమ కశ్చిత్రమిహ కిం. చిచి చిచి, ఏదో పాదపద్మాలు అంటారు కానీ మనకి అమ్మకి పోలికేమిటి? అమ్మ పాదాలు అమ్మ పాదాలే, అద్భుతం ఆ పాదాలని పద్మాలన్నీ కలిసి నమస్కారం చేసేయటం. అమ్మా అంత గొప్ప పాదములమ్మా నీ పాదములు. కాబట్టి యోగులను అనుగ్రహించగలిగినవి, బాహ్యమునందు సమస్త ఐశ్వర్యమును ఇవ్వగలిగినవి. ఎక్కడైనా కామాక్షి పేరుందా? ఇంతమందికి ఇన్ని ఇవ్వడానికి పరమదయతో కూర్చున్న తల్లి కంపాతీరే కలయతి కలయతి సతీ విలసతి సతీ. కంపానదీ తీరంలో వెలిసింది ఒక తల్లి. ఎవరావిడ? కాపి కోటి కారుణ్యలక్ష్మీ దయాలక్ష్మి. మన యొక్క కష్టాలు చూసి మనని ఉద్ధరించడానికి ఇవన్నీ పెట్టు కూర్చున్న అమ్మ ఉందే, ఆవిడ దయాస్వరూపిణి. అందులో ఏదైనా చూస్తే మనని ఉద్ధరించడానికి మన కష్టాల్ని గుర్తించి కూర్చున్న ఆ దయాలక్ష్మీ స్వరూపం. ఇన్నాళ్ళు నేను ఇంకో పేరుతో పిలిచా, ఇప్పుడు అర్థమైంది ఆవిడ కారుణ్యలక్ష్మి అని. ఆ కారుణ్యలక్ష్మికి నేను నమస్కరిస్తున్నానన్నారు మూకశంకరులు. ఎవరా కారుణ్యలక్ష్మి? కామాక్షి. ఇక నేను మళ్ళీ ప్రత్యేకంగా మొదటి పాదం దగ్గర నుంచి మళ్ళీ అన్వయం చేయక్కర్లేదు, మీకు అర్థమైపోయింది. అంత అద్భుతమైన శ్లోకాన్ని మూకశంకరుడు ప్రతిపాదన చేశారు. సరే, కాబట్టి ఇన్ని చెప్పానన్నది కాదు, ఇదేం సిలబస్ కాదు కదా. ఆ పరదేవత అనుగ్రహాన్ని అనుభవించడం ప్రధానం. రేపటి రోజు మళ్ళీ సాయంకాలం 6:30 తల్లి నా చేత ఏది పలికిస్తే అది. మంగళాశాసన పరై వదాచార్య ప్రయోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు మన సంపూర్ణ రామాయణం ప్రవచనం చేసేటప్పుడు మనకి అందరికీ చెప్తారు, దాంట్లో రామచంద్రమూర్తిని అందరూ వచ్చి నువ్వు మహావిష్ణువు అని చెప్తున్నప్పటికీ ఆయన మాత్రం కాదు కాదు, నేను కేవలం నరుణ్ణి, దశరథ మహారాజు గారి కుమారుణ్ణి అని చెప్తాడు. ఎప్పుడు ప్రకటించుకోడు. అలాగే మన పూజ్య గురువులు ఎంతటి ప్రతిభావంతులో ఆయన ఎక్కడా ప్రకటించుకోరు, కానీ ఇవాళ ప్రకటనంగా చెప్పారు మనకి. అంటే పొద్దున చాలామంది లేరు కాబట్టి చెప్తున్నాము. ఇవాళ తెల్లవారుజామున వారికి స్వప్నం, ఏ అమ్మవారిని వారు ధ్యానిస్తున్నారో ఆ తల్లి కనిపించి వారు మా ఈశ్వరమ్మ తల్లి ఇద్దరు ప్రదక్షిణం చేస్తున్నటువంటి దర్శనం.
వెంటనే వారు లేచి ఎదురుగా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి కలశానికి నమస్కారం చేద్దామని బయటకు వచ్చారట. వస్తే ఆ తెల్లవారుజాము చీకట్లో రెండు ఆవులు అటు చూస్తూ పైకి చూస్తున్నాయట. వారు చూసి, ఓ మనం ఇవాళ ఆ పరాదేవత స్వరూపంగా మనకి గోవు దర్శనం ఇచ్చిందని లోపలికి వెళ్ళి అరటికాయలు తీసుకొచ్చి విసిరేట తీసుకోమని, అవి వద్దు వద్దని తలకాయ లూపినాయండి. అంటే నన్ను ఒక పక్క పరదేవత అని చెప్తూ అరటిపళ్ళు విసురుతావా, కిందకొచ్చి ఇవ్వాలని తెలీదా అని భావం అని చెప్పి వారు కిందకొచ్చి వాటికి పెట్టడానికి చూసేటప్పటికీ రెండు వెళ్ళిపోయినట్టు తినేసి అనేటప్పటికి వెళ్ళి అంత ప్రత్యక్షం అన్నమాట. వారు ఎందువల్ల అది సాధ్యమైంది, అమ్మవారి నామాల్లో మనం లలితా సహస్రనామాలు చెప్తారు అంతర్ముఖ సమారాధ్య అని. వారు ఈ ప్రవచనం చేస్తున్నంతసేపు వారు ఈ కాలం అంతా కూడా అదే ధ్యానంలో ఉన్నారు. అందుకే వారు ఎవరిని రావద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారు. అది ఎందుకంటే మన శ్రేయస్సు కోసం. మనం ఒక గురువుగారి దగ్గరికి వెళ్తాం, ఒక పీఠానికి వెళ్తాం, ఎందుకు వెళ్తాం? అక్కడికి వెళ్తే వారిని దర్శిస్తే మనకు శ్రేయస్సు కలుగుతుందని. అది ఎలా కలుగుతుంది? ఆ గురువుల యొక్క అనుష్ఠానం వల్ల కలుగుతుంది. మనం ఆ అనుష్ఠానాన్ని మనం డిస్టర్బ్ చేస్తే ఉపయోగమేముంది? విశ్వామిత్రుడు అందుకేగా రామలక్ష్మణులు తీసుకెళ్ళాడు, ఆయన అనుష్ఠానానికి డిస్టర్బెన్స్ కాకుండా వారు ఆయన యాగం చేస్తుంటే వచ్చినటువంటి అవరోధం కలిగించిన శక్తులన్నీ ఆపమని. అందువల్లనే వారు మనల్ని రావద్దని చెప్పింది. ఈ రోజున వారు అది ప్రకటనగా చెప్పారు, వాళ్ళ దర్శనం అయిందని. సామాన్యంగా చెప్పరు, అది చెప్తున్నా అది చెప్పొచ్చు అన్నమాట. ఇంకొక విషయం మీకు చెప్తే మీరు సంతోషపడతారు. నిన్న పరమాచార్య స్వామి వారి గురించి ఒక సన్నివేశం చెప్పారు. ఒక భక్తుడికి వారి తల్లిగారికి ఆరోగ్యం బాగోలేకపోతే వారు పరమాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే వారు అరిటాకు తెప్పించి వాటి మీద నుంచుని రెండుసార్లు గెంతితే వారికి ఒంటి మీద ఉన్నటువంటి విభూతి కింద పడితే ఆ విభూతి ఇచ్చి తీసుకెళ్ళి మీ అమ్మగారికి నోట్లో వెయ్యి, ఆమెకి స్వస్థత చేకూరుతుంది అన్నట్టు. అయ్యా ఇప్పుడు ఎట్లా వెళ్ళను, ఇప్పుడు పోతే నాకు విమానం దొరకదు అన్నట్టు. విమానం ఉంటుంది వెళ్ళి అన్నట్టు. వెళ్ళేటప్పటికి ఆయనకి ఆ విమానం ఆలస్యం కావటం, ఈయన ఎక్కి కూర్చున్న తర్వాత వెళ్ళటం, అది తీసుకెళ్ళి ఆ తల్లిగారి నోట్లో వేయంగానే ఆమె లేచి కూర్చొని ఏమైంది ఏమిటని చెప్పి అందరు చుట్టూ చూసేటప్పుడు అందరు బిత్తరపోయారట, నిర్ఘాంతపోయారంట. అది నిన్న వారు చెప్పినటువంటి సంఘటన. ఇవాళ ఏం జరిగిందంటే, మన కాకినాడలోనే ఉంటాడు మన ప్రసాద్ బాబు, అందరికీ తెలుసు. ఆయన నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాడు. వచ్చి ఇవాళ దర్శనం చేసుకుని గురువుగారిని కాకినాడ వెళ్ళిపోవాలి, రేపు అక్కడ కలెక్టర్ గారు అవసరమైనటువంటి మీటింగ్ పిలిచారని. గురువుగారు అన్నట్ట ఎక్కడికి వెళ్తావు, రేపు సోమవారం కలిసి వెళ్దామని ఉండన్నట్టు. ఇదే ఎట్లా మీటింగ్ అన్నారు, చాలా అవసరమైన మీటింగ్, పోకపోతే ఎట్లా అని. అది నన్ను గురువుగారు వెళ్ళిన తర్వాత కారు దగ్గర ఇద్దరు నుంచున్నాం. అంటే నిన్న గురువుగారు ఆజ్ఞయిన తర్వాత ఈ మీటింగ్లో ఉంటే లేవా, అవి ఆగుతాయా, నీకు అయ్యే క్యాన్సిల్ అవుతాయని. సరిగ్గా 6 గంటలకు గురువుగారు అక్కడ వెనక ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోను, రేపు మీటింగ్ క్యాన్సిల్ అయింది అని. గురువు తలుచుకుంటే ఏం చేయలేరమ్మా. అందువల్లనే వారిని ఎవరు డిస్టర్బ్ చేయని వద్దనేది. మిమ్మల్ని ఎవరిని దగ్గర రావద్దు 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 అని ఎందుకు అంటున్నాం? వారికి అపవిత్రత మన మడి అశౌచం, అది మనం వారికి వదిలిపెడితే వారు అనుష్ఠానం చేస్తే ఆ శక్తి మనందరి మీద ప్రసరిస్తుంది. ఇవాళ వారు పూజ చేశారు అమ్మవారిని సాక్షాత్తు కామేశ్వరి, మనందరికీ దర్శనం అయింది. చూడలేని వాళ్ళకి ఆ భక్తి ఇవాళ మరి పొద్దున ఏమైందో వాళ్ళు రాలే. నిజంగా వాళ్ళు రికార్డ్ చేస్తే ప్రపంచం అంతా చూసి సంతోషపడేవాళ్ళు. ఇక్కడ ఒక చిన్న విషయం, మళ్ళీ పొద్దున లేని వాళ్ళకి పొద్దున గుర్తుంది, విన్నారో లేదు తెలీదు. ఆ పొద్దున అభిషేకం చేసినటువంటి జలం తీర్థం, పూజ చేసినటువంటి ఆ పూలు నిర్మాల్యం అమ్మవారి దేవస్థానంలో ఉన్నాయి. మీరు వెళ్ళేటప్పుడు ఆ తీర్థం తీసుకుని ఆ నిర్మాల్యం తీసుకుని వెళ్లాల్సిందిగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇంత సంతోషమైన సమయంలో మీకందరికీ కొంచెం బాధ కలిగించేటువంటి విషయం కూడా చెప్పాలి. ఇది నా వల్ల జరిగినటువంటి ఘోరమైనటువంటి తప్పిదం.
నేను గురువుగారిని ఈ గుంటూరు కార్యక్రమం గురించి ప్రార్థన చేసినప్పుడు మూక పంచశతి చెప్తానని చెప్పారు. వారు 7 రోజులు అని చెప్పారు, కానీ నా మనసులో 9 రోజులు అని మనసులో అదే ఉండిపోయింది. నేను ఇక్కడికి వచ్చి కూడా 9 రోజులనే ప్రకటన చేయడం జరిగింది, కరపత్రాలు వేయడం జరిగింది, బ్యానర్లు రాయడం జరిగింది, కానీ అది 7 రోజులే. అంచేత దీంట్లో మీ అందరికి కూడా చాలా నిరాశపడి ఉంటారు, దానికి నేను క్షంతవ్యుణ్ణి. అది ఆదివారంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అది ఎందుకంటే చెప్పాల్సిన ఆ కర్తవ్యం నాది కదా, ఎందుకని 2 రోజులే ఉంది, అందరూ దాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదే నరక చతుర్దశి అయింది ఆ రోజున, ఇంటికి వెళ్ళి మళ్ళీ దీపావళి రోజున చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. అయితే ఒకటి, ఎప్పుడు అంతో ఇంతో బాకీ ఉంటే మరీ మంచిది మనకు కూడా. భారతంలో చెప్తారు కదా, అక్షయ పాత్రలో ఒక చిన్న మెతుకు మిగిలిందిట, ఆ మెతుకు నోట్లో వేసుకొని కృష్ణ పరమాత్మ దుర్వాస మహర్షి శిష్యులందరికీ భోజనం పెట్టారు. అలాగా ఆ కొంచెం బాకీ ఉంటే మాకు అది మళ్ళీ మాకు ఇంకొకసారి విశేషంగా అనుగ్రహం. నేను 7 అనుకొని వెళ్తే నాకు 14 రోజులు అనుగ్రహం చేస్తారేమో, చేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే ఇవాళ ప్రవచనాలు చెప్పారు, మీరు ఇట్లాంటి చిన్న చిన్న పట్టుకోవాలమ్మా. ఇవాళ ప్రవచనాల ముందు చెప్పారు, ఏం చెప్పారు, ఉపాధ్యాయుడు పాఠం చెప్తారు, కొంతమంది వెంటనే అందుకుంటారు, కొంతమందికి పదే పదే చెప్తే కానీ అందుకోలేరు. మిగతా చోట్ల మీకుండేటువంటి శిష్యులు మీ భక్తులు ఒక్కసారి మీరు చెప్పినా అర్థం చేసుకోగలరు, కానీ మాలాంటి వాళ్ళం మాత్రం మీరు పదే పదే చెప్తే తప్ప అందుకోలేనటువంటి అభాగ్యులం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అనుగ్రహించాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. తర్వాత ఇంత సంతోషంగా ఉన్నప్పుడే మనం ఏదన్నా పెద్దలనో తండ్రినో తల్లినో గురువునో ఏదన్నా కోరుకోవాలంటే వారు సంతోషంగా ఉన్నప్పుడే కోరుకోవాలి. అందువల్ల ఈ గుంటూరు వాసులందరి తరఫున మీకు చిన్న విన్నపం ఏంటంటే, మనకి చెప్తూ ఉంటారు మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు చేసిన పెళ్లి కన్నా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు చేసే షష్ఠి పూర్తి పెళ్ళి చాలా వైభవంగా ఉంటుంది అని. ఎల్లుండి మా అందరికీ ఇంత చాలామంది పాపం నిరుత్సాహపడుతున్నారు, అసలు గురువుగారిని దర్శనం చేసుకోవట్లేదు, మేము చూడట్లేదు. ఒక్క అరగంట మా కోసం మీరు అనుగ్రహించి మీరు అమ్మగారు బయట వేదిక మీద ఇక్కడ ప్రవచనం అయిన తర్వాత కూర్చొని మీకు ఇప్పుడే చెప్తున్నాము, అందరూ పుష్పాలు తెచ్చుకోండి, పుష్పాభిషేకం చేద్దాం గురువుగారు. చేస్తే ఎట్లా ఉండాలంటే, వారు ఆంజనేయ స్వామి వారు సముద్ర లంఘనానికి ఎగిరినప్పుడు ఆ పర్వతం మీద ఉన్నటువంటి పుష్పాలు అన్నీ పడి ఒక పుష్పాల కొండ ఉందా అన్నట్టుగా అనిపించిందిట. అట్లా అన్ని పుష్పాలతో మనం గురువుగారిని అమ్మని పూజ చేసుకుందాం, భరించాలి. అప్పుడు అమ్మ అందరూ అయితే వీరందరూ క్రమశిక్షణ పాటిస్తేనే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. క్రమశిక్షణ పాటించి చక్కగా మనం రామాయణం చేసుకున్నప్పుడు భరతుడికి పాదుకలు అందించినటువంటి రోజున ఏ విధంగా అందరూ క్రమంగా వచ్చి అక్కడ నమస్కారం చేసుకుని పాదుకలు శిరస్సు మీద ధరించి వెళ్ళారో అదేవిధంగా మనం అందరూ క్రమంగా వచ్చి మీరు అక్కడ పుష్పాలు సమర్పించడం. గురుగారికి మీరు ఏదైనా మీ పళ్ళు ఆయనకి తీసుకునేది ఏముంది, ఏమి తీసుకోరు, మిగతా ఏ ఇచ్చినా అన్నీ ఇది ఒకటి సత్యం, మనం ఏది ఇచ్చామన్నంత వరకే మన డ్యూటీ, తర్వాత మనం అడిగేదానికి మనకు అధికారం లేదు, ఆయన దాన్ని ఏం చేస్తారు ఏది చేస్తారు. పుష్పాలు కానీ లేదా పళ్ళు కానీ మీరు ఇచ్చి నమస్కారం చేసుకున్నారు, ఫలపుష్ప సమర్పణ అంటారు. పూలు తెచ్చుకుందాం, పూలు తెచ్చుకుని శుభ్రంగా గురువుగారిని పైన అటు ఇటు ఇద్దరు అదిగా అమ్మవారికి లక్ష్మీదేవికి 2 ఏనుగులు ఏ విధంగా అభిషేకం చేస్తాయో ఆకాశ జలాలతో మనం అట్లా పుష్పాలతో అభిషేకం చేసుకుందాం గురువుగారిని. అట్లా చేసుకొని మనం తరిద్దాం, ఇది మాత్రం మీరు మమ్మల్ని భరించాలి, తప్పదు. ఏదైనా దాంట్లో దోషం ఉంటే నాది, నన్ను శిక్షించండి.